సద్గురు, మీరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో సంచలనం, డిజిటల్ మాధ్యమంలో మీ అంత చురుగ్గా ఎవరూ లేరు. అయితే వీటితో పాటు మీ మీద కొంచెం ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కొంచెం కాదండి, ఏం మాట్లాడుతున్నారు, కొంచెమా? నన్ను నిందించని అంశము, నన్ను తిట్టని తిట్లు ఏవీ ఉండవు, నేనేం చేసినా సరే. కానీ వాళ్ల మైండ్ అలా ఉంది, నేనేం చేయగలను చెప్పండి. అంటే ఈ మధ్యనే ఒక వీడియో చూశాను, అతని పేరేంటంటే, పేరు మర్చిపోయాను, అతనికి యూట్యూబ్లో 4 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. అతని పేరు క్యారీ మినాటికి యూట్యూబ్లో 4 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. అతను మీ మీద ఒక ప్యారడీ లాంటిది చేశాడు, ఇది ఈ మధ్యనే, బహుశా 3 వారాలు లేదా నెల కిందట. నా గురించి ఏం చెప్తున్నాడు ఆయన? అతను నాలో ఏం తప్పు అంటున్నాడు? అతను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాడు, అది ఫన్నీగా అనిపించింది. పర్వాలేదు, నేను కూడా ఒకటి కాదు ఇలాంటివి కొన్ని వేల ఇమిటేషన్స్ జరగాలనుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. హలో, తప్పే ఉందండి. మీరేమంటారు, మీరు ప్రపంచమంతటా పర్యటించేటప్పుడు ఇలాంటివి మీ విశ్వసనీయతపై ప్రభావం చూపవా, హాని చేయవా, లేదా ఏం కాదు, ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత ఎక్కువ మందికి తెలుస్తారు, అంత ఎక్కువ మందికి మీ సందేశం చేరుతుంది అంటారు? చూడండి, నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకుంటున్నానంటే, ఇతరులు ఏమన్నా, నన్ను దేవుడు అన్నా లేదా దుర్మార్గుడు అన్నా, నాకేమీ తేడా ఉండదు, నేను నేనే, అది మారదు. నేను ఎవరు అనేది ఇతరుల అభిప్రాయాల బట్టి నిర్మితమవదు, అవి మంచివైనా లేక చెడ్డవైనా ఏవైనా సరే, నన్ను నేను ఒక భిన్నమైన పద్ధతిలో నిర్మించుకున్నాను. కాబట్టి నేను ఎవరు, ఇంకా నా జీవితానుభూతి ఏంటి అన్నవాటిలో ఏమాత్రం మార్పు ఉండదు. ప్రపంచమంతా అలా అన్నా సరే, అయితే ఖచ్చితంగా పని సమర్థత విషయంలో అవి విషయాల్ని అనవసరంగా క్లిష్టతరం చేస్తాయి. ఎందుకంటే అన్ని చోట్ల ఎన్నో రకాల చెడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, వీటి వల్ల తెలుసా, అంటే చాలాసార్లు ద్వారాలు మూసుకుపోతాయి, వాటిని కూలదోయాల్సి వస్తూ ఉంటుంది, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రపంచమంతటా వాళ్ళు ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ చెడు ప్రచారం ఒకచోట కాదు, ప్రపంచం అంతటా జరుగుతూనే ఉంటుంది. భారతీయులు అన్ని చోట్ల ఉన్నారు కదండి, తెలుసు కదా. అద్భుతమైన విషయం ఏమిటంటే, నాకు పాకిస్తాన్లో చాలా గొప్ప సపోర్ట్ ఉంది. అయితే దాదాపు ఇక్కడ అంతే మందిలో వ్యతిరేకత ఉంది. పర్వాలేదు, ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ సాధారణ. మిమ్మల్ని ఎందుకు ఆశ్చర్యపరుస్తుంది? అదేమీ నన్ను ఆశ్చర్యపరచదు, ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళకి వారి జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏవీ లేవు. వారి ఏకైక లక్ష్యం ఎలాగో ఒకలాగా జీవనోపాధిని సంపాదించుకోవడమే. ఎక్కడ ఏమున్నా సరే దానిమీద పురుగులు వాలినట్టు వాలుతూ ఉంటారు. పర్వాలేదు, అవి నన్ను బాధించవు. ఇవన్నీ జరగడం వాళ్లకు ఇష్టం లేకుంటే, వాళ్లు మట్టి రక్షించబడకూడదననుకుంటే, భారతదేశంలో నదులు మళ్లీ ప్రవహించకూడదనుకుంటే, ఇవన్నీ వారు వద్దనుకుంటే, దురదృష్టవశాత్తు అది వాళ్ల ఎంపిక. నేను ఇవన్నీ ఫిక్స్ అవ్వాలి అని అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు మీరు కూడా అదే కోరుకుంటున్నారని. అయితే అన్నీ సాకారం అవుతాయా? నేనది నమ్మను. మనం తలపెట్టినవన్నీ నెరవేరుతాయా అంటే లేదు. ఈ తరంలో మనం కనీసం కొన్ని అడుగులు ముందుకేస్తే, బహుశా తర్వాతి తరం మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. పరిష్కరించడానికి ఇదొక్కటే మార్గం. అన్నీ మీతోనే పరిష్కారమైపోతాయి అని కాదు, అలాంటిదేమీ లేదు. మనం ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టాలి, అప్పుడు తర్వాతి తరాలు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వాళ్లది జరగకూడదననుకుంటే, వాళ్లకి అక్కర్లేదని నేను అనుకోవట్లేదు, కాకపోతే వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకి తెలియట్లేదు చాలా మటుకు. ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న ఆ వ్యక్తి నాకు తెలియదు, కానీ అది నన్ను ఆశ్చర్యపరచలేదు. మీరు ఒక ప్రభావశీలురు అయితే అది ఏ విధంగా అయినా సరే, ఉదాహరణకి మీరు ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే, లేదా మీకు 2 పిల్లలున్నా, చాలా మందికి ఇది జరిగే ఉంటుంది. మీరు ఎలా అంటే అలా జీవిస్తున్నారు, కానీ ఉన్నట్టుండి పిల్లలు వచ్చారు. వాళ్లు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు సిగరెట్ తాగుతూ ఉంటే గనక వెంటనే ఆపేస్తారు, మరేదో చేస్తున్నా అలా చేస్తారు, ఎందుకంటే పిల్లలపై మీ ప్రభావం ఉంటుంది. పిల్లలు మిమ్మల్ని చూసి ప్రభావితం అవుతున్నప్పుడు మీ జీవితాన్ని వీలైనంత మార్చుకోవాలి అని మీరు అనుకుంటుంటారు. కాబట్టి మీరు ప్రభావితం చేస్తున్నది ఆ సంఖ్యంతనే 4 కోట్ల. మీరు 4 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నప్పుడు మీరు ఇంకొంచెం బాధ్యతాయుతంగా అవ్వాలని ఆశిస్తున్నాను. హలో, నిజం, అది చాలా ముఖ్యం.